ఇదిగో దీని పేరు ఆక్సిజన్ మాస్క్. అదేరా మన సైడ్ దూడపేలు కెడతారు చూడు, మూతు బుట్టి అది ఇదే. ఇదిగో ఈ పైప్ ఉందా, ఈ పేపర్ ఇటు తిప్పాలి, అటు తిప్పే వరకు సొంకార్చుకుని చచ్చిపోగలడు ముసలాడు. ఇది చూడు బీపీ పల్స్ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కంప్యూటర్లో తెలితే. ఇదిగో ఏనికి నెట్టాలి, ఏది పెడితే తిట్టి కొడుతున్నా దొరికిందని. ఏంట్రా ఇంత లేటు, ఇంటర్కి టైం అయిపోయింది కదరా. రా చెప్పిందంతా గుర్తుంది కదా, ఏటే లోపలికి వెళ్ళాక ఫోన్ అని చేయడం మర్చిపోకు. ఏట్రా సరే సరే కానీ ఇక్కడే ఉండు. షాప్ 5 o'clock I want it done. మేడం జూనియర్ డాక్టర్ ఎంట్రీకి ఓ డాక్టర్ వచ్చారు, పంపించమంటారా? పంపించు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్. యా షూర్. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, అక్కడ సీట్ వచ్చిందంటే టాపర్ అన్నమాట. యా. ఎనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్? అపోలో హాస్పిటల్లో 6 months చేశానండి. అంత పెద్ద హాస్పిటల్లో వర్క్ చేసి ఎందుకు ఇంత చిన్న హాస్పిటల్లో అప్లై చేశారు? ఏటివిడే ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగంటే ఏవే అడుగుతుందే. అంటే ఎంత పెద్ద హాస్పిటల్లో చేసాం అనేది ముఖ్యం కాదు మేడం, ఎంత మంచి డాక్టర్తో చేసాం అనేది ముఖ్యం. సిటీలో నంబర్ 1 కార్డియాలజిస్ట్ మూర్తి గారు, అఫ్కోర్స్. అలాంటి డాక్టర్ దగ్గర పనిచేయాలని ఎవరు కూడా చెప్పండి. సో యు వాంట్ టు వర్క్ విత్ మూర్తి సార్? డెఫినెట్లీ. ఇన్ఫాక్ట్ నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు కూడా మూర్తి గారి గురించి ఎక్కడ డిస్కస్ చేసేవాడిని. నువ్వు ఈ మధ్య మన దేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఓకే, దానికి మీ అడ్వైస్ ఏంటి? అప్పుడు అబ్బాయి కొడుకు డాక్టర్ తిరిగిపోయింది. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్డ్ మ్యాటర్ అండి. అసలు మన దేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్కి ఫుడ్ హ్యాబిట్స్ కారణం కానే కాదు, టెన్షన్స్, ఎమోషన్స్. సాధారణంగా మనిషికి ఉండే 70 to 80 మధ్యలో హార్ట్ బీట్ ఉంటుంది. ఇప్పుడు నా హార్ట్ బీట్ ఎంత ఉంటుందో తెలుసా? 85-90 మధ్యలో ఉంటుంది. ఎందుకు? టెన్షన్స్. మీరు ఉద్యోగం ఇస్తారా లేదన్న టెన్షన్. మీరేమనుకోకపోతే పల్స్ ఆక్సిమీటర్ ఒకసారి తెప్పిస్తారా? ఒకసారి మీరు చేయమండి, ఒక చిన్న టెస్ట్. ఓకే, ఇప్పుడు మీ పల్స్ రేట్ 73 బీపీఎం ఉందండి. ఎప్పుడు ఇలాగే ఉంటుందా? యా, ఏ మూమెంట్ లేనప్పుడు నార్మల్గా ఇంతే ఉంటుంది. రాంగ్. ఇప్పుడు చూడండి, మీ హార్ట్ బీట్ మీ కంట్రోల్లో లేకుండా ఎలా అప్ అండ్ డౌన్ చేస్తాను నేను. హౌ? కళ్ళు మూసుకోండి, మీ హార్ట్ బీట్ మాత్రమే వినండి. ఇది కేవలం మెడికల్ టెస్ట్ మాత్రమే. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను, ఇంకా దగ్గరకు వస్తున్నాను. మీ దగ్గరకు వచ్చేసాను, ఆల్మోస్ట్ ఆల్ కిస్ చేసే పొజిషన్ దగ్గరకు వచ్చేసాను. అమ్మయ్యా, ఇది కేవలం మెడికల్ టెస్ట్ మాత్రమే. చూడండి, మీ బీపీఎం 120 ఉంది. మన దేశంలో ఏజ్లో వాళ్ళకి ఆ ఏజ్ టెన్షన్స్ ఉంటాయి. ఇంత నార్మల్గా ఉన్న మీకు 2 నిమిషాల్లో ఎంత వేరియేషన్ వచ్చిందో. ఇలాగే ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకొని కూల్గా ఉంటే ఏ టెన్షన్ ఉండదు. టెన్షన్ లేకపోతే హార్ట్ బీట్ కూడా నార్మల్గా ఉంటుంది. అందుకే హార్ట్కి ముందు ఫస్ట్ పేషెంట్ మైండ్ రీడ్ చేస్తాను, స్టడీ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాను. మీరు చెప్పిన దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెళ్ళి వెంకటేశ్వర్లు గారిని కలవండి, నేను చెప్తాను. ఓకే. ఏంట్రా బాబు, పెద్ద డాక్టర్ పూడినట్టు గుండె గురించి అంతలా చెప్పేసో. అరే గుండె గురించి చెప్పాలంటే డాక్టరే చదవాలంటరా, చిన్నప్పటి నుంచి ఉందిరా మన దగ్గర. ఇంకా దాని గురించి మనకే బాగా తెలుసు. చిన్న కన్ఫ్యూజన్ ప్లే చేశాను అంతే. బయట నుంచి చాలా టెన్షన్ పడ్డాను రా. 90% నువ్వు డాక్టర్ అయిపోయినట్టుగా. థ్యాంక్ యూ. పద డాక్టర్ వెంకటేశ్వరులు కలుద్దాం. అవును, ఇంతకు ఆయన ఎవరు? మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రా, చెప్తాను పద. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.